ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఆ కోనేటి రాయిని కొండంత భక్తితో సేవించిన భక్తాగ్రేసుల గురించి మరిన్ని విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుపతి రాష్ట్రీయ విద్యా సంస్కృత పీఠం ఆచార్యులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ గారు. గురుగారు నమస్తే. అలాగే తిరుమల శ్రీవారిని 32,000 సంకీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు, అలాగే తరిగొండ వెంగమాంబ గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. గురుగారు నమస్తే. ఆళ్వార్లు పండిద్దరు వారు కీర్తించినటువంటి 4,000 దివ్య ప్రబంధాలు స్వామివారి వాహన సేవల్లో ఎటువంటి క్రమంలో పారాయణం చేస్తారు? చాలా మంచి ప్రశ్న అండి. భగవంతుని యొక్క వాహన సేవ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో వాహన సేవకు ముందు జీయంగార్ల గోష్ఠి అని ఒక శ్రీవైష్ణవ గోష్ఠి ముందుకు వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలని పారాయణం చేసేటువంటి వైష్ణవోత్తములు. అలనాడు ఈ ప్రకారంగా 4,000 దివ్య ప్రబంధాలని ఈ వాహనాల్లో ఈ ప్రకారంగా సేవించాలి, పారాయణం చేయాలని కట్టడి చేశారు. అదే ప్రకారం మొట్టమొదటి వాహనం పెద్ద శేషవాహనం. పెద్ద శేషవాహన సందర్భంలో పొయ్యి ఆళ్వార్ల చేత రచించబడినటువంటి మొదటి ద్రువందాది అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో తత్వం ఏమిటి అంటే పొయ్యి ఆళ్వార్లు ఆదిశేషుణ్ణి అంత చక్కగా అక్కడ వర్ణించారు. షన్నాల్ కుడయాం ఇరుందాల్ శృంగాసనమాం నిన్నాల్ మరవడియాం నీళ్ళగడలు ఎన్నం పుణయాం అణివిళక్కాం పూంబట్టాం పుల్హుమణయాం తిరుమార్కరవు అని ఆదిశేషుడు స్వామికి సకల విధ కైంకర్యాల్ని చేస్తూ తరిస్తున్నాడు. ఆదిశేషుడు నమస్కారం అన్నారు పొయ్యి ఆళ్వారు. రెండవ రోజు తెల్లవారి చిన్న శేషవాహనంలో భూదత్త ఆళ్వార్ల చేత రచించబడినటువంటి రెండవ తిరువందాది అనే 100 పాసురాలతో ఉన్నటువంటి ప్రబంధాన్ని గానం చేస్తారు. రాత్రి కూడా అదే రెండవ తిరువందాది ప్రబంధ పారాయణం ఉంటుంది. ఈ మధ్యలో ఈ ప్రబంధం అయిపోయిన తర్వాత విష్ణు చిత్తుల వారి యొక్క పెరియాళ్వారి తిరుముళి అనే 473 పాసురాలతో ఉన్నటువంటి ప్రబంధాన్ని కూడా, అంటే తిరుప్పల్లాడ్ని చెప్తూ ఉంటాం, దానిని కూడా అనుసంధానం చేస్తారు. ఇక మూడవ రోజు ఉదయం సింహవాహన సేవలో అలనాడు ఈ 3 ఆళ్వార్లు కూడా తిరుక్కోవలూరు దివ్యదేశంలో తిరుక్కండేన్ పొన్మేనిగండేన్ తిగళ మరుక్కన్ అణినిరమం కండేన్ షరుక్కిడరం పొన్నాళిగండేన్ పురిషంగం గైక్కండేన్ ఎన్నాళివన్నన్ బాలిన్ను అని ఆ దేవదేవుడి యొక్క దివ్య వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని మేము మొట్టమొదటగా దర్శించుకున్నాం. అదే ప్రకారం స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆయుధ ఆభరణాలంతా కూడా దర్శించుకుని చివరగా స్వామివారి దర్శించుకున్నామనేటువంటి పాసురగానం. రాత్రి అదే ప్రకారము ముత్యపు పొందే వాహనంలో 3వ తిరువందాది సేవాకాలం. 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో తిరుమలసి ఆళ్వాల చేత రచించబడినటువంటి నాన్ముగన్ తిరువందాది నాన్ముగనై నారాయణన్ పడెత్తాన్ అనే ఆరంభమైనటువంటి పాసురాం. రాత్రి సర్వభూపాల వాహనంలో ఇదే నాన్ముగన్ తిరువందాదిని మరియు పెరియాళ్వాళ్ళకు దివ్య ప్రబంధం ఉంటుంది. 5వ రోజు మోహిని అవతారం అంటే పల్లకి వాహన సేవలో నమ్మాళ్వాళ్ళ చేత రచించబడినటువంటి తిరువిరుత్తం అనే దివ్య ప్రబంధాన్ని అద్భుతంగా పారాయణం చేస్తారు. రాత్రి గరుడ వాహనంలో కూడా ఈ తిరువృత్తాన్ని 100 పాసురాలతో ఉన్నటువంటి తిరువృత్తాన్ని గానం చేస్తారు. ఇది ఋగ్వేద సారంగా కూడా ఉన్నది అని చెప్తూ ఉంటారు. అలాగే 6వ రోజు ఉదయం హనుమంత వాహన సేవలో నమ్మాళ్వాళ్ళ చేత రచించబడినటువంటి పెరియ తిరువందాది అనే 87 పాసురాలతో ఉన్నటువంటి ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. రాత్రి అంటే ఏనుగు గజవాహనంలో కూడా ఇదే పారాయణం ఉంటుంది. అంటే 6వ రోజు రాత్రి గజవాహన సందర్భంలో విష్ణు చిత్తుల వారి యొక్క దివ్య ప్రబంధమైనటువంటి పెరియాళ్వార్ తిరుమిలో
చివర ఉన్నటువంటి షెన్నియోంగ్ తన్ తిరువేంగడముడయాయ్ ఉలగదన్నె వాళని నంబి దామోదర శరీర ఎన్నయం என்னுடமையையும் உன் சக்கரப்பொரியொத்தி கொண்டு நின் அருளே புரிந்து இருந்தேன் இனி என் திருக்குறிப்பேனே. ஆ சுவாமி வெங்கடாச்சலபதி யொக்க வைபவான் சாலா அதுபுதங்க வர்ணிச்சேட்டு பாசுராலி அக்கட கானம் சேசி அட்டே பாராயணம் சேசி அந்தடித்தோ ஈ அட்டே ஈ திருவந்தாதலும் பெரியாழ்வா திருமணி கூட முகிச்சேஸ்தார். ஏடவ ரோஜு உதயம் சூரிய பிரபா வாகன சந்தர்ப்பம்லோ జియంగారులు మరి ఇతర శ్రీవైష్ణవులందరూ కూడా పెద్ద జియంగారులు ఎప్పుడైతే సాధిత్రుడాయని ప్రారంభిస్తారో తరువాత ప్రతిరోజు కూడా అందరూ ఈ ప్రబంధ పారాయణం చేస్తూ ఉంటారు. తిరుమంగయాళ్వాళ్ళ చేత విరచితమైనటువంటి పెరియ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. మొదటి శతకంలో ఉన్నటువంటి 80 పాశురాల్ని సూర్యప్రభా వాహన సందర్భంలో జియంగారులందరూ కూడా పారాయణం చేస్తే మరి సాయంకాలం అంటే రాత్రి చంద్రప్రభా వాహనంలో 90వ పాశురం అంటే ముందు ఉన్నటువంటి 80 పాశురాల గానం తర్వాత 9వ దశకం ఎందుకు అలా పెట్టారంటే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య పాదారవిందాల యందు శరణాగతి చేసినటువంటి ఆ వైభవాన్ని తెలియజేసేటువంటి పాశురం. తాయే తంద ఎన్నం తారమేర్కిడ మక్కడెన్నం நோயே பட்டொழிந்தேன் நுண்ணை காண்பதோர் ஆசையினால் வேயே பூம்பொழில் சூழ் விரையார் திருவேங்கடவா நாயேன் வந்தடைந்தேன் நள்ளியாடன்னை கொண்டருளே அணி. மனமந்தரம் கூட அழக உண்டாலி திருமங்கையாழ்வாலு சுவாமி நேனு இந்த காலம் நாக்கு பாரியா பிள்ளலு இட்டுவண்டி சம்பந்தந்தோ நேனு உண்ணானு కానీ నీ యొక్క సంబంధాన్ని వదిలిపెట్టేశాను. ఇక ఆ సంబంధాన్ని వదిలిపెట్టి నీ సంబంధంతో నేను పత్తేల్ ఒండ్రుమిలేన్ పావమే చేదు పావియానేన్ మత్తేల్ ఒన్నరియేన్ మాయనే ఎంగళ్ మాధవనే కల్ తేన్ పాయిందు ఒళుగం కమలచ్చున వెంగడవా అత్తేన్ వందడైందేన్ అడియేనే అట్కుంటరుడే అన్న రీతిగా ఎన్నో పాపాలు చేశాను స్వామి. ఇక మీదట నేను దాన్నంతా వదిలిపెట్టి నీవే నాకు శరణ్యుడు నీవే నాకు దిక్కు అనేటువంటి దీనిగా నేను వచ్చానని చెప్పి ఇలా నైత్యానుసంధానం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి పాశురాలను అక్కడ దాదాపు అంటే మొదటి శతకంలో 9వ దశకం నుండి ప్రారంభించి 3వ శతకంలో 20 పాశురాల వరకు గానం చేస్తారు. తరువాత 8వ రోజు ఉదయం రథోత్సవ సందర్భంగా గోవిందరాజస్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పాశురం. తరువాత సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ తిరువళుక్కు తిరుక్కై తిరువాశర్యం అనేటువంటి ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. రాత్రి అశ్వవాహన సందర్భంలో ఆండాళ్ తల్లి రచించినటువంటి నాచ్యార్ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇక 9వ రోజు పల్లకి సేవలో విశేషంగా పెరుమాళ్ తిరుమొళి అనే దివ్య ప్రబంధం తిరుమాలైన దివ్య ప్రబంధం అదే ప్రకారం తిరుచంద విరుత్తం అనే దివ్య ప్రబంధం అలాగే తిరుప్పళ్ళు ఎడిచి కన్నినం చిరుత్తాంబు అమరనాథి బిరాత పారాయణం చేస్తే రాత్రి 9వ రోజు రాత్రి ఈ దీనికి అంతటికీ కారణభూతులైనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి తిరువరంగత్త మొదనాళ్ళ చేత విరచితమైనటువంటి రామానుసును ఉత్తందాది అనే ప్రపన్న గాయత్రి పేరు 108 పాశురాలతో ఉన్నటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి ఈ 4000 దివ్య ప్రబంధాల్లో విశేషమైనటువంటి పాశురాల్ని వాహన సేవలలో అద్భుతంగా శ్రీవైష్ణవులంతా కూడా గానం చేస్తారు. ధన్యవాదాలు గురుగారు. స్వామివారి వాహన సేవల్లో ఎటువంటి ప్రబంధాన్ని పారాయణం చేస్తారో చక్కగా వివరించారు. అలాగే మీరు పాడి వినిపించారు కూడా, మేము చాలా ధన్యులం. గురుగారు, అన్నమయ్య సంకీర్తనల్లో వాహన సేవ వైభవం మాకు తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యుల వారు శ్రీనివాసుడి అనేక సేవలు, అనేకమైనటువంటి ఉత్సవాలు, వాటి వైభవాలు ఇవన్నీ తన సంకీర్తనలలో పొందుపరిచి మనకు అందించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం అన్న విషయం కనుక మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా ఒక కీర్తన మనకిప్పుడు అందుబాటులో ఉంది. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను అని చక్కటి సంకీర్తనం. అంటే అన్నమయ్య కాలం నాటికి
బహుశా ఇన్నే ఉన్నాయేమో అనే సందేహం కూడా మనకు వచ్చే విధంగా ఆయన ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాహన సేవల్లో కొన్ని కనిపించవు ఆ పాటలు, కానీ చాలా మటుకు అవన్నీ సవివరంగా ఆ సంకీర్తనలో పొందుపరిచి గానం చేశారు అన్నమాచార్యుల వారు. అది రాగిరేకుల్లో శ్రీరాగం అని సూచించారు. యథాశక్తి ఆ శ్రీరాగంలోనే నేను కూడా సంగీతం సమకూర్చి పాడుతూ వస్తున్నాను. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవనాడు శేషుని మీద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, పొరినాలుగో నాడు పూకోవిలలోను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గక్కన ఐదవ నాడు గరుడుని మీద, ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద, చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను, ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు, పెనచి పదో నాడు పెండ్లి పీట, ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్మంగతో, వనితల నడుమను వాహనాల మీదను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. ఇలా ఆ వాహన సేవలన్నీ అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో పొందుపరిచి మహాభాగ్యాన్ని కలిగించారు. అయితే ఇది అన్ని వాహనాలని సూచిప్రాయంగా ఇందులో ఈ సంకీర్తనలో చెబుతూ చేశారు. మనకు ప్రధానంగా గరుడోత్సవం ప్రత్యేకించి ఎన్నదగింది. ఈ గరుడోత్సవం కోసం ఎన్నెన్నో ప్రాంతాల నుంచి మహాభక్తులందరూ ఉపవాసాలు కూడా ఉంటూ స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆ రాత్రి తిరుమలలో బస చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఒక్క పల్లవి ఒక చరణం అలా అనుకుందాం. ఇటు గరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబ గణ పగిలే, ఇటు గరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబ గణ పగిలే, ఇటు గరుడని నీ వెక్కినను. గరుడాళ్వారి స్మరణ కూడా చాలా గొప్ప విశేషం. అలాగే ఆ గరుడు మీద ఉన్న స్వామిని స్మరించడం, స్తుతించడం, పూజించడం చాలా విశేషం. కళ్యాణం గురించి కూడా ఇందాక మనం ఆ పాటలో అనుకున్నాం. పిడికెట్టి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు, నీడి పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. అమ్మవారిని కూడా తలుచుకున్నట్టయింది.
ఇలా అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవానికి సరిపడ అనేకమైన సంకీర్తనలు, రథోత్సవ వర్ణన, శేషవాహన వర్ణన, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రధానంగా మూడు చెప్పుకున్నాం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఇంకొక ప్రశ్న. అసలు రామానుజాచార్యుల వారికి తిరుమలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీరి వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. రామానుజుల వారికి అలాగే తిరుమలకు సంబంధం అంటే, తిరుమల అంటేనే భగవద్ రామానుజుల వారు గుర్తుకొస్తారు, భగవద్ రామానుజుల వారు అంటేనే తిరుమల గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈనాడు తిరుమల ఇంత వైభవంగా ప్రకాశిస్తున్నది అంటే దానికి ముఖ్య కారణభూతులు భగవద్ రామానుజుల వారు. వైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతంలో రామానుజాచార్యులు చెప్పరు, భాష్యకారులను చెప్తారు, కానీ భగవద్ రామానుజులు అంటూ ఉంటారు. భగవత్ సమానంగా వారిని కీర్తిస్తున్నారు. అలనాడు ఆ రామచంద్రుడు లక్ష్మణి యొక్క సహాయంతో అన్నింటినీ కూడా జయించాడు కనుక ఆదిశేష అవతారభూతుడైనటువంటి లక్ష్మణస్వామికి కూడా ఒక స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే భగవద్ రామానుజుల వారుగా ఈ భూలోకంలో ఆ వైకుంఠనాథుడు అవతరింపజేశాడనేటువంటి ఐతిహ్యం ఉన్నది. వారు ఇక్కడ వచ్చిన వెంటనే శ్రీపెరంబూదూరు అనే దివ్యక్షేత్రంలో అవతరించిన తర్వాత కాంచీపురంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. వీరికి యామునాచారుల వారు ఆడవందాలోని పేరు, నాథమునులు యొక్క పౌత్రులు, ఈశ్వర భట్టు యొక్క పుత్రులు. వీరి ద్వారా కలిగినటువంటి ఆ యామునాచారుల వారు ఈ భగవద్ రామానుజుల వారు ఈ లోకంలో ఈ విశిష్టాద్వైత స్థాపన సిద్ధాంత స్థాపన చేయాలని సాక్షాత్తు వరదరాజస్వామిని కోరుకున్నారట. ఆ యామునమునుల యొక్క దివ్య దృష్టి, ఆ అనుగ్రహ దృష్టి రామానుజాచార్యుల వారి మీద పడడం చేత ఇంత ప్రకాశం, వారు జగదాచార్యులు అయ్యారని మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. యస్య ప్రసాద కలయ బదిర శృణోతి అనే రీతిగా చెప్తూ ఉంటారు. భగవద్ రామానుజుల వారు విద్యాభ్యాసమైన తరువాత తిరుమల క్షేత్రంలో వీరి మేనమామైనటువంటి తిరువనంబి వారు అప్పటి నుండి ఆ తీర్థ కైంకర్యం, పుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం అన్నింటినీ చేస్తూ వస్తుండడం చేత ఈ తిరుమల క్షేత్రానికి వచ్చి తిరుమలనంబి వారి దగ్గర శిష్యడికం చేయాలని కోరుకున్నారు. అలా వచ్చినటువంటి భగవద్ రామానుజుల వారు అలిపిరిలోనే ఉండి తిరుమలనంబి వారి దగ్గర దాదాపు 18 సార్లు ఈ శ్రీమద్ రామాయణ కాలక్షేపం చేశారట. మోకాళ్ళమిట్ట అంటూ ఉంటాం. సాక్షాత్తు శరీరం, ఈ కొండ అనేది భగవంతుని యొక్క శరీరం, అందువల్ల ఆ శరీరాన్ని కాళ్ళతో తొక్కకూడదని భగవద్ రామానుజుల వారు తన యొక్క మోకాళ్ళ ద్వారా ఆ పర్వతాన్ని ఎక్కినట్టు అక్కడ త్రోవ భాష్యకాలు కూడా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటాయి. 3 సార్లు ఈ క్షేత్రానికి వచ్చినట్టు మనకు పురాణం అంటే ఆ వెంకటాచల ఇతిహాసమాల్లో చెప్పబడుచున్నది. మొదటిసారి వచ్చినప్పుడు ఆ దేవదేవుడి యొక్క శంఖ చక్రాలు లేదు కనుక ఇది మూర్తి, ఆ మూర్తిలో అందరికీ కూడా సందేహం కలిగినది, శివుడా విష్ణువా అని. ఆ సమయంలో భగవద్ రామానుజుల వారు ఇతను సాక్షాత్ విష్ణుమూర్తియే అని నిర్ధారించారు. దాని తర్వాత 2వసారి వచ్చినప్పుడు ఏకాంగి వ్యవస్థ అంటే విశ్వక్సేనజీ అని ఒక ఆయన్ని స్థాపించారు. ఆగమము సంప్రదాయము రెండు స్వామివారి కళ్ళు, రెండు కళ్ళు కనుక అలా వైఖానస ఆగమోక్తంగా ఆరాధన జరుగుతూ ఉంటే శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం మిగతా ఉత్సవాలంతా కూడా ఉండాలని ఆనాడు కట్టడి చేసినటువంటి ఆ వ్యవస్థ ఈనాటికి కూడా కొనసాగుతున్నది. అందువల్ల భగవద్ రామానుజుల వారు ఏర్పరిచినటువంటి సువ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. తరువాత తిరుమల నంబి వారు అలాగే అనంతాళ్వాన్ వారి యొక్క శిష్యుల్ని కొండపైకి పంపించారు కైంకర్యం కొరకు. వీళ్ళిద్దరి ద్వారా వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని తిరుమల క్షేత్రాన్నంతటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని భగవద్ రామానుజుల వారు అక్కడ చాలా చక్కగా ఏర్పరిచారు. ఇలా భగవద్ రామానుజుల వారి యొక్క కైంకర్యం.
శ్లోకాలు అన్నప్పుడు కురేశుల వారు భగవద్ రామానుల వారి యొక్క అంతరంగ శిష్యులు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత స్థైతరాణి తృణాయమేనే అస్మద్గురోహో భగవతోస్య దయైక సింధోహో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే అన్నారు. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఏ రామానుజుల వారు నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ, అచ్యుతుడు ఎవరిని వదిలిపెట్టరు అంటే శిష్యుడు కానీ ఆశ్రితుల్ని వదిలిపెట్టినటువంటి స్వామి, అతని యొక్క పాదములే సాక్షాత్ బంగారం అట. ఎందుకంటే బంగారాన్ని చూస్తూ ఉంటే అది బంగారం వ్యామోహజనకం, అది ఇంకా స్పృహణీయమంటారు, దాన్ని ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటారు. అటువంటి భగవంతుడి యొక్క బంగారు ఆ పాదపద్మాల్ని వారు చూస్తూ వ్యామోహత తదితరాణి తన అన్నింటినీ కూడా, మిగతా విషయాలను అంతటినీ కూడా భగవద్ రామాదిలో తృణప్రాయంగా భావించి, అస్మద్గురోహో మా యొక్క గురువు భగవత అస్య దయేక సింధో దయాసాగరుడు సాక్షాత్ భగవంతుడైనటువంటి ఆ రామానుజుల వారి యొక్క దివ్య పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను అన్నారు. ఆయన ఆచార్యులలో మధ్యమణి నాయకుడుగా వెలుగొందుతున్నాడు కనుక భగవద్ రామానుజుల వారి యొక్క ఆ వ్యవస్థను ఈనాటికి కూడా మనం ఇక్కడ తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాము, అదే మనం పరిపాలిస్తూ ఉన్నాము. జీఎన్ గారి వ్యవస్థ అంతా కూడా అప్పటి నుండి ప్రారంభమైంది కనుక తిరుమల క్షేత్రానికి భగవద్ రామానుజుల వారికి ఉన్నటువంటి సంబంధం, ఆ అవినాభావ సంబంధము, అప్రతిసిద్ధ సంబంధం అని చెప్పుకోవచ్చు మనం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తరిగొండ వెంగమాంబ కీర్తనల్లోని తత్వాన్ని, తిరుమల వైభవాన్ని మాకు తెలియచేయండి. అన్నమాచార్యుల వారి తర్వాత 300 సంవత్సరాల తర్వాత 1530 సంవత్సరంలో తరిగొండ వెంగమాంబ గారు జన్మించారు. మనకు వెంకటేశ్వర స్వామి వారిని అర్చించి తరించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన స్త్రీమూర్తులలో తరిగొండ వెంగమాంబ గారు మొట్టమొదటి చెప్పదగ్గ వ్యక్తి. ప్రధానంగా నృసింహోపాసకురాలు, నృసింహుడు వేరు వెంకటేశ్వరుడు వేరు శివుడు వేరు అన్న ఒక భేద దృష్టి పూర్తిగా తీసేసి అన్నీ వెంకటేశ్వరుడే అన్న భావంలోనే ఆవిడ యోగ సాధన అది చేసి తిరుమల కొండకు వచ్చి తన కృతి రచన వ్యాసంగం అంతా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రోజు రాత్రిపూట స్వామివారికి ఆరతిచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చేది జోలు పాడుకుని చివరి ఆరతి ఆ తరిగొండ వేంగమాంబ గారి పేరుతో ఇస్తారు. ఆవిడ ఒక 10 పైన యక్షగానాలు, అనేకమైన సంకీర్తనలు, ద్విపదలు మొత్తం మీద అన్నీ కలిపి 20 వరకు గ్రంథరచన చేసినట్లు మనకు చరిత్ర చెప్తోంది. వీటిల్లో ప్రధానంగా మనకు ఇప్పుడు పాటలుగా పాడుకుంటున్నాము, ఆవిడ ఇచ్చిన స్వరూపం ఏమిటంటే ఆ యక్షగానాలలో అనేక పాత్రలు. మనకిప్పుడు నాటకం అని వచ్చింది, ఒకప్పుడు నాటకాల్లో నుంచే యక్షగానాలు కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే నాటకాలలో పాటలు తక్కువగా ఉంటాయి, యక్షగానాల్లో పాట ప్రధానంగా నడుస్తూ ఉంటుంది, కొంచెం నృత్యం కూడా కలిసి ఉంటుంది అలా అన్నమాట. వాటిల్లో ఒక చక్కటి సంకీర్తనం ఒకటింది యక్షగానాలలో, శృంగారరాయని చెలువు మీరిన కొండ, శృంగారరాయని చెలువు మీరిన కొండ, ఫణిరాజు పేరిటి పసిడి కొండ, వెంకటేశు కొండ శ్రీ వెంకటేశు కొండ, వెంకటేశు కొండ శ్రీ వెంకటేశు కొండ, ఏనుకను గుంటి శ్రీ వెంకటేశు కొండ, అలరజూచిన బ్రహ్మాండమైన కొండ. ఇలా ఒక 5 చరణాలతో అత్యద్భుతమైన సంకీర్తనగా రూపొందింది ఇది. ఇలాగే మరొక చక్కటి పాట కూడా ఈ యక్షగానాల్లోంచి తీసిందే,
చిలుకరమ్మ బిరబిర పెరుగు చిలుకరమ్మ, చిలుకరమ్మ ముద్దుల గోపాలుడు తులువై కుండలు ద్రోయకమునుపే, తులువై కుండలు ద్రోయకమునుపే, చిలుకరమ్మ బిరబిర పెరుగు చిలుకరమ్మ, తరిగొండాధీశ్వరుడగు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు వచ్చి, గిరి నిలయుండగు కృష్ణుడు వచ్చి, చిలుకరమ్మ బిరబిర పెరుగు చిలుకరమ్మ, చిలుకరమ్మ. ఇలాంటివి అనేకమైన సంకీర్తనలు ఉన్నాయి. తత్వాలు కూడా చాలా చక్కటి తత్వాలు ఆవిడ రచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్ష దర్శనాన్ని, ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ మనందరికీ ఆదర్శప్రాయురాలు. ఈనాటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమంలో మనకు తెలియని విశేషాలని, మనకు ఎన్నో విశేషాలను మనకు తెలియజేశారు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంకు చెందినటువంటి ఆచార్యులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంల ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. మీరిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఈనాటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.